నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. గ్రామాలలోని ప్రజలకు కరోనా వైరస్ పై అధికారులు అవగాహన కల్పించాలని సూచించిన జిల్లా ఎస్పి రవీంద్రబాబు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అంటూ వెల్లడి. లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో పెదయరకుపాటులో సుమారు 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను దాత యేసుపాదం సహకారంతో అందించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ. ఆపదలో ఉన్నవారిని స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ వెల్లడి. గుడివేడ బంటుమిల్లి రోడ్డులోని నిత్యావసర వస్తువుల విక్రయ దుకాణాలు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలంటూ సూచన. గుడివేడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పి రవీంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ తీవ్రతను గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు, గ్రామాల పెద్దలు ప్రజలకు వివరించాలని జిల్లా ఎస్పి రవీంద్రబాబు సూచించారు. గుడివేడ పట్టణంలో ఎస్పి మీడియాతో మాట్లాడుతూ వైరస్ తీవ్రతను అర్బన్ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించమని, మలిదశలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రవీంద్రబాబు వెల్లడించారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో గ్రామాల పెద్దలు సామాజిక బాధ్యతగా భావించి కృషి చేయాలి అని రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సత్యానందం, సిఐలు దుర్గారావు, రమేష్, అబ్దుల్ నబీ, మురళీకృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రోగ్రామ్ జిల్లాలో చాలా ప్రశాంతంగా జరుగుతోంది. ఎస్పెషల్లీ ఈ యొక్క సక్సెస్కు, ఈ ప్రశాంతంగా జరగడానికి ప్రధాన కారణం ప్రజల యొక్క కోఆపరేషన్, అలాగనే వేరియస్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుండడం వల్ల ఇనిషియల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా నవ్వు టోటల్గా అందరూ కూడా ఎవరిబడి అలవాటు పడ్డారు ఏ వ్యవస్థకు. ఎందుకంటే దిస్ నేషనల్ మెడికల్ ఎమర్జెన్సీని ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. వెరీ ఫ్యూ పీపుల్, కొంతమంది అత్యవసరం లేకున్నా అవసరానికి మించి కూడా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళ మీద మనం టైం కేసులు పెట్టడం, వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఓన్లీ మార్నింగ్ అవర్స్లో మనకు 6 to 11 టైమింగ్స్ మళ్ళీ మనం కొత్తగా గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది, దాని ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసాం. ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఫస్ట్ బిట్వీన్ 6 to 8 మాత్రం కొద్దిగా ఈ కూరగాయల మార్కెట్ దగ్గర వాటి మీద రద్దు ఉంది, అది కూడా మనం నియంత్రించగలిగాం. దానితోడు డే బిఫోర్ స్టడీ నుంచి దిస్ రేషన్ షాప్ డీలర్ దగ్గర రేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాటిలో కూడా మనం విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ను, అలాగే రెవెన్యూ పీపుల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ హెల్ప్ తీసుకోవడం జరిగింది. సో ఫార్ మనకు ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ సిస్టమ్ మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. లాక్డౌన్ చాలా సక్సెస్ఫుల్గా అమలు అవుతుంది. విత్ రిగార్డ్ టు సర్వలెన్స్ ఆన్ ది సస్పెక్టెడ్ పర్సన్స్, ఈ ఫారిన్ నుంచి రిటర్న్ వచ్చిన పర్సన్లు, వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ యొక్క సర్వలెన్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కొన్ని కేసెస్లో మాత్రం వాళ్ళ సర్వేలెన్స్ నుంచి తప్పుకొని బయటకు రావడంతో ఒక 7 కేసెస్ దాకా మనం జిల్లాలో పెట్టాము. అట్లాగే వాళ్ళ మానిటరింగ్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఈ కోవిడ్ వాళ్ళ మానిటరింగ్ యాప్ అనేవి మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సర్వేలెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరితోనే ఈ యాప్ డౌన్లోడ్ చేయించాము. యాప్ టు డౌన్లోడ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం సర్వేలెన్స్ చేస్తూనే ఈ సర్వేలెన్స్ లాగా వాళ్ళ యొక్క మూమెంట్ బయటకు వచ్చిన వెంటనే, వాళ్ళ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నుంచి ఒక 100 ఎవర్స్ బయటకు వస్తే వెంటనే మనకు అలారం కంట్రోల్ రూమ్లో తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మానిటరింగ్ చేస్తూ వాళ్ళపైన కేసెస్ కూడా పెట్టడం జరిగింది. ఈ తర్వాత ఓవరాల్ మనం మానిటరింగ్ ఆఫ్ దిస్ సస్పెక్టెడ్ పర్సన్స్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్సెప్ట్ మనకు విజయవాడ సిటీలో తప్ప మిగతా రెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఇంతవరకు రాలేదు. విజయవాడ సిటీలో మాత్రం ఒక 4 కేసెస్ మనకు పాజిటివ్ వచ్చాయి. వాళ్ళు హాస్పిటల్ క్వారంటైన్లో దే ఆర్ అండర్ అబ్జర్వేషన్. విత్ రిగార్డ్ హైవేలో మూమెంట్ ఆఫ్ వెహికల్స్ వస్తే, ఆల్ గూడ్స్ వెహికల్స్ ఆర్ బీయింగ్ అలౌడ్. ఎక్కడ కూడా మనకు అభ్యంతరం లేకుండా అన్ని గూడ్స్ వెహికల్స్ అలౌ చేస్తున్నాము. అలాగనే బార్డర్స్ కూడా టోటల్గా సీజ్ కాబడ్డాయి. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ తప్ప, మనం మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది తప్ప మిగతా వాటిని అలౌ చేయడం లేదు. సో పెద్దగా మనకు మొదట్లో కొన్ని రోజుల కింద 25th నాడు కొంత ఇష్యూ వచ్చింది, కానీ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, దాని తర్వాత అటువైపు నుంచి కూడా పబ్లిక్ మూమెంటు టోటల్గా కంట్రోల్ అయింది. అలాగనే హైవేలో మూవ్ అవుతున్న వెహికల్స్ డ్రైవర్ల యొక్క సౌకర్యార్థం 2 లొకేషన్స్లో మనం ఫ్రీ ఫుడ్ సప్లై పెట్టడం జరిగింది. ఒకటి ఏమో హనుమాన్ జంక్షన్, రెండోది జగ్గైపేట మన చెక్పోస్ట్, హైవే మన జగ్గైపేట చెక్పోస్ట్ ఇంటర్ బోర్డర్ స్టేట్ బార్డర్ దగ్గర, ఆ రెండు చోట్ల కూడా ట్రక్ డ్రైవర్స్కు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు అక్కడ ఆ ఫుడ్ ఫెసిలిటీ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ లాక్డౌన్ జిల్లాలో చాలా ప్రశాంతంగా డిసిప్లైన్గా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న ఆపన్నులను దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పెదయర్కుపాడు కాలువగట్టు ప్రాంతంలో నివసిస్తున్న 100 పేద కుటుంబాలకు దాత బత్తుల యేసుపాదం వితరణతో సమకూర్చిన నిత్యావసర సరుకులను అడపా బాబ్జీ పేదలకు అందచేశారు. కలలో కూడా ఊహించని విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారని, కష్టకాలంలో దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి అభాగ్యులను ఆదుకోవాలని బాబ్జీ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి పెద్ద ఎరుగుబాటులో నాకు మంచి మిత్రుడు బొత్తుల దుర్గారావు మరి ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి పేద వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి వాళ్ళ అబ్బాయి బొత్తులు వేసిపోతున్నాడు ఇక్కడ. మరి వాళ్ళ నాన్న దుర్గారావు మరి ఎక్కడ వర్క్లో ఉండటం వల్ల మరి ఈ రోజున మరి కరోనా ఉండటం వల్ల మరి ఎక్కడ కూడా బయటికి రాకూడదు కాబట్టి మరి కడపలో ఉండిపోవడం వల్ల అతను రాకుండా మరి అతని కుటుంబ సభ్యుల ద్వారా ఈరోజు నిత్యావసర సరుకులు అందించడం మరి చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా ఈ కరోనా ద్వారా మరి యావత్ భారతదేశం కూడా నరేంద్ర మోదీ గారు మరి 21 రోజులు మరి అందరినీ కూడా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉండి మరి బయటికి రాకూడదని చెప్పి మరి ఆయన చెప్పిన మాట ప్రకారం మరి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటున్నారు. కానీ దాని ద్వారా మరి ఎవరికి కూడా పని లేకుండా మరి వీళ్ళందరూ కూడా నిత్యం రోజువారీ కూలీలు చేసుకుని మరి ఏ రోజు పని చేసుకుంటే కానీ ఆ రోజు తినే పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా మరి చాలా పేదవారు. మరి ఇటువంటి వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చినటువంటి మరి దుర్గారావుని నేను మనస్ఫూర్తిగా మరి అభినందిస్తున్నా. మరి ఈ రోజున మరి చాలా చోట్ల యాచకులు కానీ లేదా కూలీలు కానీ బయట ఊళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉండి మరి ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆగిపోయిన వాళ్ళని కూడా మరి దాతలు చాలామంది వచ్చి వాళ్ళందరూ కూడా తగు విధంగా సాయం అందిస్తున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఇలా కొంతమందికి నిత్యావసర సరుకులు ఇస్తే ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి వీళ్ళు మరి వెళ్ళి బజార్ వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిలో ఇటువంటి సహాయం ఇంకా ముందు ముందు మరి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా మరి మీరందరూ కూడా ఇక్కడ అందరూ కూడా చాలా స్లమ్ ఏరియా లాంటి ప్రాంతం కాబట్టి మీరందరూ కూడా చాలా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరి ఎప్పటికప్పుడు మరి చేతులు శుభ్రంగా కడుక్కుంటూ అలాగే మరి సోషల్ డిస్టెన్స్ చాలా వ్యక్తిగత దగ్గర దగ్గరగా లేకుండా గుంపులు గుంపులుగా లేకుండా మరి దూరం దూరంగా పాటించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటటువంటి వైరస్. ఇది మరి ఎవరికి వాళ్ళు ఎలా పడితే అలా ఉంటే దాని ద్వారా మరి మీ కుటుంబంలో మీ ద్వారా ఇంకొక కుటుంబానికి అట్టా అందరికీ కూడా వ్యాప్తి చెందే పరిస్థితి. మనకు ఉండకపోవచ్చు కానీ మన దగ్గరకు వచ్చే వ్యక్తులకి ఎవరికైనా ఉన్నా సరే అది మనకు ప్రమాదకరం కాబట్టి మీరందరూ కూడా దాని పట్ల తగు శ్రద్ధ వహించి మీరు ఎప్పటికప్పుడు దూరం మెయింటైన్ చేస్తూ మరి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అలాగే మరి నిత్యావసర వస్తువులు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇంటింటికి మరి వెళ్ళి నిత్యావసర సరుకులు మరి ఇచ్చే విధంగా మనం వెళ్ళి మరి అక్కడికి వెళ్తే ఎక్కువ మంది జనం ఉంటారు, ఇబ్బంది పడే పరిస్థితులు కాబట్టి మరి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారా ఇంటింటికి వచ్చే సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం మరి జరుగుతుంది. నిత్యావసర సరుకులు కూడా మరి ఇంటింటికి తీసుకొచ్చేస్తారు. మీరు మరి కొద్దిగా లేట్ కూడా పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి రావడం వల్ల కొంత సమయం కూడా పడుతుంది కాబట్టి ఒకరోజు ఆలస్యమైనా మీరు ఇబ్బంది పడవద్దని చెప్పి ఏమి అనుకోవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అలాగే మరి గుడివాడలో కొడాల నాని గారు కూడా మరి దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నిత్యావసర సరుకులకు సంబంధించి మరి ఆయనే ఆ బాధ్యత కూడా. మరి గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగాలని చెప్పి మరి వాలంటీర్లందరూ కూడా తెలియజేశారు. వాళ్ళే చక్కగా వచ్చి మీ ఇంటి వద్దకు వచ్చి ఆ సరుకులందరూ కూడా పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడరని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి మీరు బయటికి మరి రోజు ఉదయం వెళ్ళి మరి నిత్యం రోజు వెళ్ళి జనం ఒకరి మీద ఒకరి పడి సరుకులు తెచ్చుకున్నా కూడా మరి అక్కడ చాలా రద్దీగా ఉండటం వల్ల మరి అటువంటిది కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి దాన్ని కూడా మీరు ఒక 4-5 రోజులకు సరిపడానో లేదా వారం రోజులకి కొద్దిగా ఆర్థికంగా చూసుకుని ఒకసారి తెచ్చుకుంటే ఎక్కువసార్లు బయటికి వెళ్ళకుండా ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ ఇంత చక్కని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దుర్గారావుని, దుర్గారావు కుటుంబ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని నిత్యావసర వస్తువుల దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించకుండా విక్రయాలు చేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ హెచ్చరించారు.
గుడివేడ పట్టణం బంటుమిల్లి రోడ్డులో నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటించని పలు దుకాణాలకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. నిత్యావసరాలు, ఇతర అత్యవసర విక్రయాలు చేసే దుకాణాలు ఖచ్చితంగా సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ విక్రయాలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని కమిషనర్ సంపత్ కుమార్ హెచ్చరించారు. ప్రకటించిన నేపథ్యంలో పట్టణంలో ఏ షాపు దగ్గర రద్దీ ఉండటానికి లేదు. వాళ్ళు వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఆ లైన్లో నించోబెట్టి మనిషికి మనిషికి డిస్టెన్స్ కంపల్సరీగా పాటించాలి. అటువంటి లేని షాపుల్ని ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయేదాకా ఇక తెరవనియము. ఈరోజు రెండు షాపుల్ని క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని చూసాన మిగతా వ్యాపారస్తులు దారిలోకి వచ్చి సక్రమంగా వ్యాపారం చేసుకుంటారని ఆశిస్తున్నాము. పట్టణంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనేక రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కూరగాయలు అనేటువంటిది మన దగ్గర ఉన్న రెండు మార్కెట్ని ఇప్పుడు పది చోట్ల పెట్టి వ్యాపారం చేయడం జరుగుతుంది. అలాగే చేపల మార్కెట్లను కూడా విడదీయటం జరిగింది. దీంతోపాటుగా ఈ సరుకులు అమ్మేటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లయితే వార్డుల వారీగా ఈ 4 గంటలు ఉదయం పూట 4 గంటలు వ్యాపారం చేసుకోవడానికి అనేక ప్రాంతాల్లో మేము అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా ముందుకొస్తే అట్లాంటి వ్యాపారం చేసుకోవాల్సింది తప్పితే షాపుల దగ్గర మాత్రం రద్దీ ఉంటే అవి ఖచ్చితంగా క్లోజ్ చేయడం జరుగుతుంది. లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో గుడివాడ పట్టణంలో వివిధ సేవా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆహారం మరియు నిత్యావసర వస్తువులను అందించారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు అండగా సేవా తత్పరులు తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సేవానిరతిని చాటుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలతో ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. విధులు నిర్వహిస్తున్న పోలీస్ ప్రభుత్వ ఉద్యోగులకు, పలువురు స్వచ్ఛంద సంస్థల సభ్యులు మజ్జిగ, అల్పాహారం, తాగునీటి వాటర్ బాటిళ్లను అందజేస్తున్నారు. పట్టణంలోని నిరాశ్రయులకు, రోడ్ల వెంబడి ఉండే యాచకులకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఆహార పొట్లాలను అందజేస్తున్నారు. ఏజీకే పాఠశాల ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో జనసేన పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సేవాభారతి ఆధ్వర్యంలో కుర్రాళ్ల శామ్ మజ్జిగ పంపిణీ చేయగా, సూర్య ఆప్టికల్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గ్లూకోజ్ వాటర్ పంపిణీ చేశారు. శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానం అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆహార పొట్లాలు అందిస్తూ యువ అర్చకులు తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఆర్కే యూత్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ రోజున గుడివాడ పట్టణంలో ఎవరైతే నిరాశ్రయులు అనాథలుగా ఉన్నారో వాళ్ళని చేరదీసి ఒక షెల్టర్గా తయారు చేసి గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా పీఈడి గారు ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న షెల్టర్ని ఇక్కడ ఏజీకే స్కూల్ నందు ఈ షెల్టర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేకమైనటువంటి అనాథలు, అభాగ్యులు ఇక్కడ ఈ రోజున ప్రభుత్వం వారిచే ఆశ్రయం కల్పిస్తున్నారు. అట్లాంటి వారికి ఈ కరోనా మహమ్మారి యొక్క దానివల్ల వాళ్ళు నిరాశలయ్యారు కాబట్టి వాళ్ళకి జనసేన పార్టీ తరఫున మా సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వారికి నిత్యావసరాలంటి కూరగాయలు, బియ్యం, ముఖ్యంగా వాళ్ళకి అవసరమైన శానిటరీ యొక్క వస్తువుల్ని ఈ రోజున జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే కనుక ఈ రోజున రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎవరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేని సమయంలో వాళ్ళని ఇలా ఆదరించి ఈ రోజున ఇక్కడ ఉంచడం కూడా చాలా గమనించదగ్గ విషయం. కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము ఇటువంటి కార్యక్రమం చేయటం చాక మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే కనుక ఈ రోజున ఈ మేము అందిస్తున్నామో వాళ్ళకి చాలా రోజులు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందిస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇటువంటి కరోనా మహమ్మారిని మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఇప్పుడు చాలా ఈ యొక్క ఇది వైబ్రేషన్ అయ్యే టైంలో ఉంది కాబట్టి మనందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మనందరం కూడా దీన్ని ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పి తగు జాగ్రత్తలుగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా సమయానికి అనేకమంది దాతలు ఈ రోజున భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఉంచాలని చెప్పి మేము గుడివాడ జనసేన పార్టీ తరఫున ఇటువంటి కార్యక్రమం చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇదందరూ సహకరించిన ఇక్కడ అధికారులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ వైరస్ని తరిమి కొట్టడానికి ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, అట్లాగే పాలకవర్గం ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్న దానిలో భాగంగా ఈ వైరస్ని అరికట్టడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా జనసేన పార్టీ తరఫున మేము చేయగలిగిన చిన్న కార్యక్రమం
అది దాన్ని ఆ వైరస్ని తుదిముట్టించడం కోసం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ, తర్వాత మీడియా ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి దీన్ని వాళ్ళు కూడా రిస్క్ తీసుకుని ఇక్కడున్న ప్రభుత్వ అధికారుల రంగాల్లో అన్ని రంగాలు ఈరోజు బయటకు రావడం అనేది హర్షించదగ్గ విషయం. అది జనసేన మరి ముఖ్యంగా గౌరవిస్తూ ఉంది. దీన్ని అందరం కలిసి తరిమి కొడదాం. థ్యాంక్ యూ. గుడివాడ పట్టణంలో లాక్డౌన్ అమలును జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పర్యవేక్షించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సూచించారు. గుడివాడ పట్టణంలో లాక్డౌన్ను ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రధాన రహదారుల్లో పర్యటిస్తూ లాక్డౌన్ను పర్యవేక్షించారు. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజల ఆరోగ్య ప్రాణాల సంరక్షణకే కఠినమైన లాక్డౌన్ను అమలు చేస్తున్నామని, మన ప్రాణాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని రవీంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యానందం, సిఐలు దుర్గారావు, రమేష్, అబ్దుల్ నబీ, మురళీకృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు స్వచ్ఛంద సేవా సంస్థల వారు సహకరించడం అభినందనీయమని వన్ టౌన్ సిఐ దుర్గారావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వన్ టౌన్ సిఐ దుర్గారావు సూచించారు. లాక్డౌన్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్, వైద్య శాఖ, శానిటేషన్ సిబ్బందికి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ దారం నరసింహారావు మిత్ర బృందం ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిత్ర బృందం సభ్యులు జోగా నాగేశ్వరరావు, ఎక్కలి సుధీర్ తదితరులు ప్యాకింగ్ చేసిన భోజనం బాక్సులను సిఐ దుర్గారావు చేతుల మీదుగా ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మంచి శుచికరమైన భోజనం అందించిన నరసింహారావు మిత్ర బృందం సభ్యులు అభినందనీయులని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని సిఐ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కలి మణిదీప్, విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కరోనా వ్యాధి నివారణ నిమిత్తం గుడివాడ పట్టణం ప్రజలందరూ కూడా చాలా బాగా ఈ కరోనా లాక్డౌన్లో పాటిస్తున్నారు. అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు నియమ నిబంధనలు ప్రభుత్వం వారు విధించి సూచించినటువంటి సూచనలను పాటించే బాగా పాటిస్తున్నారు కాబట్టి మాకు, అదేవిధంగా మీకు కూడా ఆరోగ్య బాధ్యతలు బాగుంటుంది. ఈ రోజుల్లో చాలామంది పేదవారు లేదా అనాథులు లేకపోతే యాచకులు కానీ భోజనం లేకుండా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈరోజు దార నరసింహరావు గారు, గుడివాడ ఎక్కం సుధీర్ గారు, గుడివాడ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్పర్సన్ అయిన దార నరసింహరావు గారు, ఎక్కం సురేష్ గారు అని బ్యాచ్ టీం అంతా కూడా నాగర్పాడు వీళ్ళు ఈ పేద ప్రజలకి, అదేవిధంగా డ్యూటీలో ఉన్న కొంతమంది సిబ్బందికి కూడా భోజనం ఇవ్వడానికి ముందుగా వచ్చి ఈరోజు అందరు కూడా టౌన్ అంతా మంచి క్వాలిటీ ఫుడ్ సప్లై చేశారు. కాబట్టి వీరి తరఫున అందరూ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఈ దార నరసింహ గారికి, ఎక్కం సుధీర్ గారికి అందరూ కూడా ఎల్లవేళలో సుఖ సంతోషాలు ఉండాలని ఆశిస్తూ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి, ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకి షాపులకు వచ్చేవారు మినిమం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మనం 18 గంటలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఆ షాపింగ్ వచ్చిన 4 గంటలు కంగారుగా ఒకరి మీద ఒకరు మీద పడిపోయి ఏదో అయిపోతుందని భయంతో చేస్తున్నారు. ఏం భయపడసిన పని లేదండి. ప్రభుత్వం దగ్గర మన దేశంలో నిత్యావసర వస్తువులు కొరత లేదు. మనమే అన్ని వస్తువులు పండిస్తున్నాం ఇక్కడే. మీరేం భయపడాల్సిన పని లేదండి. కంగారు పడద్దు ఏమి. పాలు కానీ, కూరగాయలు కానీ, మన దగ్గర కూరగాయలు, బెండకాయ, టమాటా కూడా ఇక్కడ అవన్గడ్డ, హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల దొరికే వస్తువులే. రైస్ మనకి పూర్తిగా ఉంది. మనం బతకగలిగే ఫుడ్ అంతా ఎప్పుడూ ఉంటుంది మన దగ్గర. మీరేం భయపడక్కర్లేదు. షాపింగ్లకు వచ్చి మీద పడిపోయి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఇంట్లో ఉన్న 18 గంటలు జాగ్రత్తగా ఉండి బయటకు వచ్చి వాళ్ళ నీళ్ళు ముట్టుకుని లేదా అనవసరంగా హాస్పిటల్ కానీ మెడికల్ షాప్ కానీ వంకపెట్టి తిరిగే కురవాళ్ళు కూడా మా హెచ్చరిక. మేము వాహనం ఆపేము అంటే పక్క ఆ వాహనం సీజ్ చేయబడుతుంది. నిత్యావసర వస్తువులు కాకుండా షాపులు ఏమన్నా సరే ఆ షాపులు కూడా వాటి మీద ఇప్పటికే మేము చాలా కేసులు నమోదు చేసి ఉంచాం. దయచేసి మీరు చట్టం పట్ల జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం సూచించినప్పుడు, నియమ నిబంధనలు పాటించినప్పుడు మేము ఎవరిని, అందరిని గౌరవిస్తాం. మాకు అందరూ సమానమే. దయచేసి ఈ భోజన వసతులు ఏర్పాటు చేసినటువంటి ఈ టీం, ఈరోజు టీంకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా పేదలకు ఆశీస్సులు మనకు ఉండాలి. ఈ భోజనం అన్నదాత సుఖీభవని
మరోసారి మేము కూడా వాళ్ళందరిని ఆశీర్వదిస్తూ నమస్కారం తీసుకుంటాం. థ్యాంక్ యూ మచ్. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా బాధిస్తున్న నేపథ్యంలో మన దేశ పోలీస్ సేవలు కానీ, డాక్టర్ సేవలు కానీ, మన వాలంటీర్ సేవలు కానీ, నర్సులు కానీ ఈ సేవలన్నీ అభినందనీయమని చెప్పేసి తెలియజేసుకుంటూ మా వంతు సాయంగా ఇవాళ పేద ప్రజలకు, సిబ్బందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరిగింది. లాక్డౌన్ విధులలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందించారు. ఆర్యవైశ్య కళ్యాణ మందిరం ఆధ్వర్యంలో అల్పాహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. బస్టాండ్ సెంటర్లోని కళ్యాణ మందిర ఆవరణలో పోలీస్ సిబ్బందికి, రోడ్ల వెంబడి ఉండే యాచకులకు అల్పాహారం ప్యాకెట్లను కళ్యాణ మందిర్ నిర్వహణ సంఘం అధ్యక్షులు పోకూరి మోహన్ రావు తదితరులు పంపిణీ చేశారు. లాక్డౌన్ దృష్ట్యా అభాగ్యులను ఆదుకోవడంలో ఆర్యవైశ్య కళ్యాణ మందిర నిర్వహణ సంఘం ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందిస్తామని కళ్యాణ మందిరం నిర్వహణ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మందిరం నిర్వహణ సంఘ కార్యదర్శి తిరువిధి శ్రీరాములు, బొగ్గవరపు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నంత భయపెడుతుంది. దాంతో ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మోడీ గారు ఉత్తర్వులు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులతో అందరూ ఇంట్లో బందీలై ఉన్నాం. అయినా సరే మనం పెళ్ళం బిడ్డలతోటే ఉన్నాం. కానీ పోలీసు వారు సైన్యులాగా పనిచేస్తూ పెళ్ళం బిడ్డలను కూడా వదిలిపెట్టి రైతున్నవాళ్ళు రోడ్డుని ప్రజలు అతిక్రమించకుండా ఎక్కడికక్కడే కాపలా కాసి ఎటువంటి రిస్కులు పడకుండా, ఎటువంటి ఘర్షణలు పడకుండా చాలా శాంతియుతంగా ప్రజలకి నమస్కారం పెట్టి చెబుతూ ప్రజల్ని మార్చుతున్నారు. వారికి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనకి ఈ లేనంతలో అందరికీ సేవ చేసుకోవాలి. ఆ పద్ధతిలోనే పోలీసు వారికి పైపెచ్చు, గూడి లేని వారికి ఇవాళ టిఫిన్ ఏర్పాటు చేశాం. ఈరోజు మొత్తం ప్రపంచం మీద వెంటాడుతున్న కరోనా మీద ఆర్యవైశ్య కళ్యాణ మండలి తరఫున ఈ ఉడత బత్తిగా వాటర్ బాటిళ్ళు, టిఫిన్, పోలీసులకు, వయోవృద్ధులకు, ప్రెస్ వారికి ఈ ఏర్పాటు చేయటం అయింది. మెయిన్గా ఎంత మనం చేసినా సాయం దీంట్లో లెక్క కాదు. ప్రపంచం అంతా కానీ రాష్ట్రం కానీ అత్తలాకృతం అవుతుంది. అలాంటి వాళ్ళలో మన వంతుగా ఈ ఇళ్లలో ఉండి మనం ఉంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు ఎన్నో త్యాగాలు చేసి రాత్రి పగలు కష్టపడి వాళ్ళు మనకెంతగా సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మనం గుర్తించాలి. వారికి ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా సేవా సంస్థలు అన్నీ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేయాలి. అప్పుడే మన వృత్తి ధర్మంగా భావిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మన ఆర్యవైశ్య కళ్యాణ మండలి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాలలోని ప్రజలకు కరోనా వైరస్ పై అధికారులు అవగాహన కల్పించాలని సూచించిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అంటూ వెల్లడి. లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో పెదేరుకుపాడులో సుమారు 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను దాత యేసుపాదం సహకారంతో అందించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ. ఆపదలో ఉన్నవారిని స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ వెల్లడి. గుడివేడ బంటుమిల్లి రోడ్డులోని నిత్యావసర వస్తువుల విక్రయ దుకాణాలు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలంటూ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.